హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం భ్రావనపల్లిలో అనుమతులు లేని గడువు ముగిసిన పత్తి విత్తనాలను బహిరంగ మార్కెట్లో రైతులను విక్రయిస్తున్న జల్లా వెంకయ్య అనే వ్యాపారిపై ఆకస్మిక దాడులు. అతడిని అదుపులోకి తీసుకుని సుమారు 43,40,000 రూపాయలు విలువ చేసే 2,835 బస్తాల నకిలీ మరియు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాచకొండ సాట్ పోలీసులు. కొన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. నిన్ననే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేస్తూ మా స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఎల్బీ నగర్, తర్వాత అక్కడ మన మాడుగుల ఇన్స్పెక్టర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడి గారు ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్, మాడుగుల పోలీస్ స్టేషన్ లిమిట్ లో బ్రాహ్మణపల్లి అని విలేజ్ లో ఒక వినాయక ట్రేడర్స్ అని జల్లా వెంకటయ్య ఆయన షాప్ ఉంది. అక్కడ అది ఒక స్టోరేజ్ హౌస్ లో రైడ్ చేసినప్పుడు 2,835 కేజీ అక్కడ విత్తనాలు దొరికినాయి. దాంట్లో దాదాపు 77.5 కేజీ అది ఎక్స్పైరీ అయిన కాటన్ సీడ్స్ ఉన్నాయి. ఈ కాటన్ సీడ్స్ ఇల్లీగల్ గా అన్ఆథరైజ్ స్టోర్ వాళ్ళు చేశారు. సో దానికి సంబంధి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్ 1989 సెక్షన్ 7(1) ప్రకారంగా చట్ట వ్యతిరేకంగా అవుతుంది.